हाय फ्रेंड्स, नेनु मी अशोक कुमार। वेलकम टू अशोक ऑनलाइन अकाडमी। तेलंगाणा राष्ट्र प्रभुत्वं 2018లో తీసుకొచ్చినటువంటి న్యూ జోనల్ విధానం ఇప్పుడిప్పుడే పట్టాలపైకి ఎక్కుతుంది। ఒక్కొక్కటిగా దాని అమలు చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది। దానిలో భాగంగా మన్న 2 డేస్ బ్యాక్ ఉద్యోగాల విభజన జిల్లా స్థాయి ఉద్యోగాలేంది, జోనల్ స్థాయి ఉద్యోగాలేంది, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలేంటి అన్న దానిపైన జీవోల రూపంలో ఒక క్లారిటీ ఇచ్చింది। అయితే ఇక్కడ ఉన్నటువంటి 2 జోన్లని 5-6 జోన్లని ఇక్కడ 7 జోన్లుగా 2 మల్టీ జోన్లుగా మార్చారు। అయితే గతంలో ఉన్నటువంటి జోనల్ ఉద్యోగాలని ఇప్పుడు మల్టీ జోన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు। ఎందుకంటే వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత నేపథ్యంలో దాన్ని మార్చే ప్రయత్నం చేశారు। అయితే మన గతంలో చేసినటువంటి వీడియోలపైన చాలా మంది తమ డౌట్లను వ్యక్తం చేశారు। అంటే ఆ డౌట్కు సంబంధించిన క్లారిఫికేషన్, ఈ న్యూ జోనల్ విధానం వల్ల ఇప్పుడు నోటిఫికేషన్లపైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయన్న కాన్సెప్ట్ పైన మనం కొంత సవివరంగా తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం। ఇప్పుడు జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ స్థాయి, ఇప్పుడు రాష్ట్ర క్యాడర్ అనేది తీసేయడం జరిగింది। రాష్ట్ర స్థాయి క్యాడర్ని తొలగించారు। మనకి ఇప్పుడు 3 కేటగిరీలు మాత్రమే ఉన్నాయి। గతంలో జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ స్థాయి మరియు రాష్ట్ర క్యాడర్ అనే ఉద్యోగాలు ఉంటే రాష్ట్ర క్యాడర్ని కంప్లీటుగా ప్రమోషన్ల ద్వారా నింపే ప్రయత్నం జరుగుతుంది। దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మొత్తం కూడా మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం। ఇక్కడ చూడండి, మనకు గతంలో జోనల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పుడు మల్టీ జోన్కి వచ్చినాయి। ఆ ఉద్యోగాలు ఏంటి అని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే, ఇంతకుముందు జోనల్ పోస్ట్ అనేది జూనియర్ లెక్చరర్ అనేది గతంలో జోనల్ పోస్టు, కానీ దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత నేపథ్యంలో దీన్ని మల్టీ జోనల్లోకి తీసుకొచ్చారు। దీనివల్ల ఉద్యోగాలకి ఎక్కువ ఉద్యోగాలు పోటీ పడే అవకాశం ఉంది। ఒకవేళ జేఎల్ని కూడా జిల్లా పోస్ట్ జోనల్ పోస్ట్లోనే ఉంచితే, ఇప్పుడు నల్గొండ అనేది ఒక జోన్, కంప్లీట్గా ఓల్డ్ నల్గొండ అనేది ఒక జోను, మరి ఓల్డ్ నల్గొండలో ఒక జోన్ పరిధిలో ఉంటే జేఎల్ పోస్ట్ చాలా తక్కువ పడతాయి, పోటీ పడడం కష్టం। ఇప్పుడు దీన్ని మల్టీ జోన్ చేశారు కాబట్టి మనకి ఎక్కువ పోస్టులో పోటీ పడడానికి అవకాశం ఉంది। అదే మాదిరిగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఉద్యోగాలు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 కూడా గతంలో జోనల్ పోస్ట్ అయితే దీన్ని ఇప్పుడు మల్టీ జోనల్ పోస్టులోకి మార్చే ప్రయత్నం జరిగింది। అదేవిధంగా ఈఓపిఆర్టీ, ఈఓపిఆర్టీ కూడా జోనల్ పరిధిలో ఉంటే దానివల్ల మల్టీ జోన్ పరిధిలో తీసుకొచ్చారు। అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎంవీవై, ఎంవీవై ఈ ఉద్యోగాలు కూడా గతంలో జోన్ పోస్టే ఉండేది, ఇప్పుడు దీన్ని మల్టీ జోన్ చేశారు। అంటే ప్రస్తుతం దీని విలువ ఏమీ తగ్గలేదు। ఇంతకుముందు 6 జిల్లాలలో ఒక జోను అయితే, 6 జోన్ అనేది 6 జిల్లాలు ఉంటే, ఇప్పుడు సేమ్ అదే జిల్లాల పరిధిలో తీసుకొచ్చారు, అంటే మల్టీ జోన్ పరిధిలో తీసుకొచ్చారు। కాబట్టి దీనివల్ల మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగే కొన్ని ఉద్యోగాలలో ప్లస్ జరిగింది, కానీ మైనస్ ఏమీ జరగలేదు అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు। మరి ఇక్కడ మల్టీ జోన్ ఏంది, జోన్ ఏంది, మరియు దేనికి సంబంధించిన ఉద్యోగాలు ఎలా ఉన్నాయన్న ఒక కాన్సెప్ట్ని కనుక మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే, చూడండి ఇక్కడ జిల్లా స్థాయి, జోన్ స్థాయి, జిల్లా స్థాయి ఏంటి, మరి జిల్లా స్థాయి అంటే ఏంది, జిల్లా స్థాయి అంటే దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలలో జూనియర్ అసిస్టెంట్ అని చెప్పారు। జిల్లా స్థాయిలో చెప్పిన అంశం ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ అని చెప్పారు, జూనియర్ అసిస్టెంటు, దాని సమానమైన కేటగిరీ జూనియర్ అసిస్టెంటు, దాని కింది స్థాయి ఉద్యోగాలు మొత్తం కూడా జిల్లా పోస్టులో ఉంటాయి। జిల్లా పోస్టులో ఏమొస్తున్నాయి ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంటు అనే పదం కనబడుతుంది, దానికంటే జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ స్థాయి, జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ స్థాయి అంటే అటెండర్ ఉద్యోగమే, ఇంకేం లేదు ఇక। కాబట్టి అటెండర్ ఉద్యోగం, జూనియర్ అసిస్టెంటు మరియు కానిస్టేబుల్ మరియు విఆర్ఓ మరియు జూనియర్ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ, జూనియర్ పంచాయతీ సెక్రటరీ స్థాయి ఉద్యోగాలు మొత్తం కూడా జిల్లా స్థాయిలో నింపుతారు జూనియర్ అసిస్టెంటు, అదేవిధంగా అకౌంటెంటు లాంటి ఉద్యోగాలు కూడా దీనికి వస్తాయి, సమానమైన ఇతర కేటగిరీలు। దీనిలో జూనియర్ అసిస్టెంట్కు తక్కువ స్థాయి కేటగిరీ పోస్టుల కింద విభజన చేశారు। జీతం ఎంత అంటే 24,280 రూపాయల పే స్కేల్ ఉంటుంది, బేసిక్ పే ఉంటుంది,
బేసిక్ పే ఎంత ఉంటుంది అంటే 24,280 రూపాయలు మన కొత్త పే స్కేల్ ప్రకారం మననే ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ఎంత అంటే 24,280 రూపాయలతోని వాళ్ళ కనీస పే స్కేల్ అనేది మొదలవుతుంది ఇక్కడ జూనియర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మినిమం స్కేల్ అదే ఇస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అదే మాదిరిగా జోన్ స్థాయి చూడండి జోన్ స్థాయి అంటే అర్థమేంది అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి జోన్ స్థాయి అంటే అర్థమేందంటే జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ కన్నా పై స్థాయి పోస్టులు సూపరింటెండెంట్ వరకు ఉంటాయి సూపరింటెండెంట్ కేటగిరీ వరకు ఉంటాయి దీంట్లో 42,300 రూపాయల కనీస పే స్కేల్ దీంట్లో ఇచ్చారు అంటే జోనల్ స్థాయి పోస్టులలో 42,000 పే స్కేల్ ఉంటే జిల్లా స్థాయి పోస్టులలో 24,000 పే స్కేల్ ఉంది దీనికి దానికి చాలా తేడా ఉన్న అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు మరి ఇక్కడ జోనల్ స్థాయి ఉద్యోగాలు ఏమున్నాయి ఒకసారి చూడండి జోనల్ స్థాయి ఉద్యోగాలు కనుక చూస్తే ఏసీటీఓ జోనల్ స్థాయిలో ఉండే ఉద్యోగాలు ఏసీటీఓ నాయబ్ తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఎండోన్మెంట్ జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలు దీంట్లో మనకు కనబడుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ఇవి జోనల్ స్థాయి ఉద్యోగాలుగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ జోనల్ స్థాయిలో అంటే గ్రూప్ 2 క్యాండిడేట్ ఉద్యోగ గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలుగా పిలవబడుతున్నాయి అయితే ఇవిటల మల్టీ జోన్లో కూడా గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలు కొన్ని ఉంటాయి ఉదాహరణ మున్సిపల్ గ్రేడ్ 3 అనేది ఎక్కడ ఉంటుంది గ్రూప్ 2 ఉద్యోగమే కానీ దాన్ని ఎక్కడ పెట్టారు మల్టీ జోన్లో పెట్టారు అంటే ఇక్కడ కొన్ని జోనల్ స్థాయి ఉద్యోగాలను మల్టీ జోన్లో పెడుతూ వాటి కేటగిరీని పెంచే ఒక ప్రయత్నం జరిగింది కానీ ఎగ్జామ్ మాత్రం గ్రూప్ 2 స్థాయిలో నింపే ప్రయత్నం జరగవచ్చు కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఒక కాన్సెప్ట్ని చూసుకోండి అదేవిధంగా మనకు మల్టీ జోన్ మల్టీ జోన్ అంటే సూపరింటెండెంట్ కంటే కేటగిరీ కన్నా పై స్థాయి పోస్టుల నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ఉన్నటువంటి పోస్టులు వాళ్ళ జీతం 58,000 ఇక్కడ జిల్లా స్థాయిలో 24,000 రూపాయలు ఇచ్చారు జోనల్ స్థాయిలో 43,000 రూపాయల జీతం ఇచ్చారు అదేవిధంగా మల్టీ జోనల్ స్థాయిలో ఉద్యోగము 58,000 రూపాయలు సరే కొంత ఎక్కువ తక్కువ పక్కన పెడితే 24,000, 43,000, 58,000 ఇది కేటగిరీలు జిల్లా స్థాయి జోనల్ స్థాయి మల్టీ జోనల్ స్థాయి కేటగిరీగా చేసే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు మరి మల్టీ జోన్లో 58,000 రూపాయల కనీస స్కేల్ అనేది పే స్కేల్ అనేది ఉంటే దాంట్లో ఏ పోస్టులు వస్తున్నాయి మల్టీ జోన్లో అసిస్టెంట్ వెహికల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు జూనియర్ లెక్చరరు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పంచాయతీరాజ్ అసిస్టెంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇవన్నీ కూడా మల్టీ జోనల్ పరిధిలో ఉన్న ఉద్యోగాలు అర్థం అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్ అసిస్టెంట్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇవన్నీ కూడా క్యాడర్ ఏంటిది గ్రూప్ వన్ క్యాడరే కానీ కొన్ని ఉద్యోగాలు మాత్రం గ్రూప్ 2 స్థాయిలో నింపే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి జీతం అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ పెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి ఇది కొంత డౌట్స్ మనకు క్లారిఫికేషన్ చేశారు ఏ ఉద్యోగాలు అనేది అయితే ఇక్కడ మరో పంచాయతీ ఏంటంటే సచివాలయ ఉద్యోగాలు స్టేట్ వైడ్ ఉద్యోగాలు ఎలా నింపుతారు స్పెషల్ ఆఫీసులలో ఉద్యోగాలు ఎట్లా నింపుతారు అనేది మీ యొక్క డౌట్ సచివాలయం అంటే స్టేట్ వైడ్ ఉద్యోగాలను ఎట్లా నింపుతారు స్టేట్ వైడ్ ఉద్యోగాలని ఎలా నింపుతారు అనేది కాన్సెప్ట్ మరి స్టేట్ వైడ్ ఉద్యోగాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకుండా ప్రమోషన్ ద్వారా మాత్రమే నింపుతారు అంటున్నారు ఈ ప్రమోషన్ ద్వారా నింపిన కారణంగా పక్క రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీల్లేదు ఎందుకంటే జిల్లా స్థాయిలో 95% 5% జోనల్ స్థాయిలో 95% 5% మల్టీ జోనల్ స్థాయిలో 95% 5% అంటే ఇక్కడ ఇచ్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు మరి జిల్లా స్థాయిలో 95% ఎవరికి ఇస్తారు లోకల్స్కే ఇస్తారు మరి ప్రమోషన్ కనుక జిల్లా స్థాయి నుంచి కనుక గ్రూప్ 2 ఉదాహరణకు జోనల్ స్థాయిలో గ్రూప్ 2 పోస్ట్ ఉంది ఈ గ్రూప్ 2 పోస్ట్ ఎక్కడ ఉంది సచివాలయంలో ఉంది
సచివాలయంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ప్రమోషన్ ద్వారా మాత్రం నింపుతారు కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకుండా చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ దీనికి రాష్ట్ర స్థాయి ఉద్యోగాలలో రిజర్వేషన్ వర్తించదు, అంటే స్థానికత వర్తించదు. స్థానికత వర్తించదు కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటే వేరే రాష్ట్రాల వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ స్థానికత వర్తించదని చెప్తున్నా, స్టేట్ వైడ్ ఉద్యోగాలకి స్థానికత వర్తించదు. అంటే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటేనే పక్క రాష్ట్రాలకి వెళ్ళి వస్తారు. ప్రమోషన్ అంటే రాష్ట్రం వాళ్ళు మాత్రమే పొందుతారు, దాని ద్వారా దీని స్థానికత ఇవ్వరు. అంటే ఒక్కొక్క జోన్ వైజ్ ప్రమోషన్ పర్సంటేజ్ ఇస్తారు, దాని ప్రకారము ప్రమోషన్ల ద్వారా స్టేట్ వైడ్ ఉద్యోగాలు నింపుతారు. ఆ సెక్రటేరియట్ కావచ్చు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కావచ్చు, స్పెషల్ ఆఫీస్ కావచ్చు. అంటే గతంలో ఉన్నటువంటి 14F ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అంటే 14F పేర్కొన్న ఉద్యోగాలు, అంటే 14 పేరాలో పేర్కొన్న ఉద్యోగాలని ఇటు చెప్తాం, అర్థం చేసుకోవచ్చు. పద్నాలుగో పేరాలో ఆర్టికల్ 371Dలో 14 పేరాలో పేర్కొన్నటువంటి రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, సెక్రటేరియట్, సచివాలయము, స్పెషల్ ఆఫీసెస్, నగరంలోని పోలీసులు అనే దాని మీద మనకి 14F పైన పంచాయతీ జరిగిన గతంలో ఆ 14F తొలగించారు. కాబట్టి ఒక 4 రకాల స్టేట్ వైడ్ ఉద్యోగాలు ఉంటాయి. ఆ 4 రకాల స్టేట్ వైడ్ ఉద్యోగాలు కంప్లీట్గా ప్రమోషన్ ద్వారా నింపుతారు అన్న ఒక పాయింట్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి రాష్ట్ర స్థాయి ఉద్యోగాలను ఎలా నింపుతారు, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు ఎలా నింపుతారు అంటే ప్రమోషన్ ద్వారా మాత్రమే నింపుతారు. ఈ అంశాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది ఒక కాన్సెప్ట్. చాలామంది అడిగిన డౌట్ ఎట్లా నింపుతారు అన్నప్పుడు ప్రమోషన్ ద్వారా నింపుతారు. మరో పాయింట్ ఏమిటి అంటే మరి స్థానికత ఏంట, స్థానికత పైన ప్రతిరోజు చాలామంది కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. స్థానికత అంటే 1 నుంచి 7వ తరగతి వరకు స్థానికత, 1 నుంచి 7వ తరగతి వరకు స్థానికత, ఇది పాయింట్. మరి గతంలో ఎంత ఉండే, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వరుసగా 4 సంవత్సరాలు గతంలో ఉన్నటువంటి స్థానికత. 4th to 10th 4 నుంచి 10వ తరగతి వరకు 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 7 సంవత్సరాలలో వరుసగా 4 ఏళ్ళు ఎక్కడ చదువుతారో అక్కడ లోకల్ అవుతారు. ప్రజెంట్ ఏంది, 1 నుంచి 7 వరకు వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడ చదువుతారో అక్కడ మీరు లోకల్ అవుతారు. లేదు మేము 4 ఏళ్ళు ఒక దగ్గర లేం సార్, డివైడ్గా ఉన్నాం, ఒక్కొక్క స్కూల్ ఒక్కో దగ్గర చదివాం. ఉదాహరణకు 1, 2 నల్లగొండ చదివాను, డౌట్ చాలామందికి ఈ డౌట్ వస్తుంది. 3, 4 హైదరాబాదు జరిగాను, 5, 6 మహబూబ్నగర్ చదివాను అని మీకు డౌట్ వస్తే చివరిగా చదివిన 2 సంవత్సరాలు ఇంపార్టెంట్. 5, 6 ఎక్కడ చదివినావు, మహబూబ్నగర్లో చదివినావు కాబట్టి నువ్వు మహబూబ్నగర్ లోకల్ అవుతావు. లేదు 1 నుంచి 3 వరకు నల్లగొండలో చదివాను 4 నుంచి 7 వరకు మహబూబ్నగర్లో చదివాను. ఇప్పుడు ఎక్కడ లోకల్ అవుతావు, మహబూబ్నగర్లో లోకల్ అవుతావు. లేదు అలా కూడా కాదు 1, 2 నల్లగొండ 3వ తరగతి నిజామాబాదు, 4, 5 హైదరాబాదు, 6, 7 మహబూబ్నగర్. ఇప్పుడు నువ్వు ఏడ చదివినట్టు లెక్క, అంటే ఈడ రెండేళ్ళు వచ్చింది. ఇప్పుడు దేని తీసుకుంటారంటే చివరిగా 2 సంవత్సరాలు ఎక్కడ ఉంటుందో అక్కడ లోకల్ తీసుకుంటారు. ఇక్కడ లోకల్ అవుతారు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 7 ఇయర్స్లో ఎక్కువ కాలం. ఇక్కడ నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఇక్కడ 4 పాయింట్లు క్లియర్గా చెప్తాను చూడండి. 1 నుంచి 7 వరకు లోకల్, 1 to 7th లోకల్, ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే 7 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు వరుసగా అనే పాయింట్ తీసుకోండి, వరుసగా 4 సంవత్సరాలు. నెంబర్ 3 పాయింట్, 7 సంవత్సరాల్లో
ఏడు సంవత్సరాల్లో ఎక్కువ కాలం అంటే ఏడేళ్లలో మూడేళ్ళు ఒక దగ్గర, మూడేళ్ళు ఒక దగ్గర, ఒక సంవత్సరం ఒక దగ్గర. అంటే మూడు సంవత్సరాలు అనేది చాలా ఇక్కడ ఎక్కువ ఉన్న టైం. నాలుగవ పాయింట్, చివరిగా రెండు సంవత్సరాలు ఈక్వల్ ఉన్నప్పుడు, అన్నిట్లో ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, లాస్ట్ టూ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంటే ఇప్పుడు మీకు ఏడు సంవత్సరాలు ఇచ్చినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 మన 7 వరకు లెక్క తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ చివరి 2 ఇయర్స్ని పరిగణలో తీసుకుంటారు. చివరి 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఎక్కువ కాలం, వరుసగా 4 సంవత్సరాలు, 1, 2, 7 ఇది కేటగిరీ. దీంట్లో ఏదో ఒక దాంట్లో మీరు ఉంటారు. 1, 2, 7 ఒకటే జిల్లాలో చదివారు, నో డౌట్ ఆ జిల్లాకి లోకల్. 8, 9, 10తో సంబంధం లేదు. 1 నుంచి 7 నల్గొండలో చదువుతూ నల్గొండ లోకల్, మహబూబ్ నగర్ చదివితే మహబూబ్ నగర్ లోకల్. వరుసగా చదివినోడికి పరిశాన్ లేదు, ఇది ఓకే. ఇది మొట్టమొదటి పాయింట్. రెండవది, 7 సంవత్సరాలలో వరుసగా 4 ఏండ్లు అంటే 4th, 5th, 6th, 7th ఇది పరిగణలో తీసుకుంటారు. ముందుగాలో 1, 2, 7 అయితే ఏ పంచాయతీ లేదు. రెండవది, వరుసగా 4 ఏండ్లు లేదా 1, 2, 3, 4 ఇట్లా తీసుకునే ఏండ్లు, వరుసగా 4 ఏండ్లు ఇట్లా కూడా కాదు. 7 సంవత్సరాలు ఎక్కువ కాలం అంటే 1 జిల్లాలో 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు 1 జిల్లాలో 1 సంవత్సరం, 1 జిల్లాలో 2 సంవత్సరాలు, 1 జిల్లాలో 3 సంవత్సరాలు. 3 ఎక్కువ తీసుకుంటాం. ఇట్లా కూడా కాదు అంటే చివరిగా 2 సంవత్సరాల్లోని పరిగణలో తీసుకుంటాం. ఇది ఉన్నటువంటి నేపథ్యము, ఇది స్థానికత. మళ్ళా డౌట్ ఎవరికి రావద్దు. వీడియో చూస్తుంటే, చివరి వరకు వీడియో చూస్తే మన క్లారిఫికేషన్ ఉంటుంది. కాబట్టి స్థానికత పైన ఇది క్లారిటీ, ఇంతకు మించిన క్లారిటీ ఇంకేముండదు, అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మనకు ఒక ప్రమాదం పొంచి ఉంది. మరి ఏంటి ప్రమాదం అంటే, 1, 2, 7 పెట్టిన కారణంగా మనకు దొంగ సర్టిఫికెట్లతో దొంగ మూలికి సర్టిఫికేట్ తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రమాదము. నేనేమంటున్నంటే 1, 2, 10 పెట్టండి, 1, 2, 7 కాకుండా 1, 2, 10 పెట్టండి. 10 పెట్టి వరుసగా 4 ఏళ్ళు ఆడ ఉంటే ఆడ తీసుకోండి. ఎందుకంటే విశాఖపట్నంలో చదివినటువంటి ఒక ఆంధ్ర విద్యార్థి 10th లోపు అంటే ఇక్కడ 8th, 9th, 10th హైదరాబాదులో చదివిన ఇతను 1 నుంచి 7 వరకు విశాఖపట్నంలో చదివితే అతను అక్కడ లోకల్ గాడు, ఇక్కడ లోకల్ గాడు. అదో ప్రమాదం అది. ఇంకో ప్రమాదం ఏంటంటే, 1 నుంచి 7 తరగతి వరకు ఇక్కడ మనకు ఉన్నటువంటి బోనాఫైడ్ సర్టిఫికెట్ ఈజీగా తెచ్చుకోవచ్చు, పెద్ద కష్టం కాదు. ఎందుకంటే దాని బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది లేదు. కాబట్టి దొంగ ముల్కి సర్టిఫికెట్ తెచ్చుకునే అవకాశం ఉంది. లోకల్ని హైదరాబాదులోనే చదివినట్టుగా సర్టిఫికెట్ సృష్టించే అవకాశం ఉంది. అదే 10th అనుకోండి, 10th కంటే ఇది బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్, దీనికి ఒక నిబద్ధత ఉంటుంది, ఒక స్టడీ కండక్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టడీ కండక్ట్, 1, 2, 7 స్టడీ కండక్ట్ అనేది ఫాల్స్దైనా తెచ్చుకునే ప్రమాదం ఉంది. గతంలో 52 కంటే ముందు 69 ఉద్యమ కాలంలో నాటికి కొన్ని వేల మంది దొంగ ముల్కి సర్టిఫికెట్లు తెచ్చుకొని ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు కూడా ఆ ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మనకు 1, 2, 10 ఈజ్ ద బేస్ ఉండాలి. 10th అనేది బేస్ ఉండాలి. ఎక్కువ కాలం తెలంగాణలో చదివి ఉండాలి. ఇక్కడ అంటే ఈ కండిషన్ మీద ఉంటే మనకు ప్రాబ్లం లేదు. ఏముండాలి, 10th ఉండాలి, 10th క్లాస్ ఉండాలి, ఎక్కువ కాలం ఉండాలి. 1, 2, 10లో ఎక్కువ కాలం, మినిమం 4 to 5 ఇయర్స్ తెలంగాణలో చదివి ఉండాలన్న కండిషన్ పెట్టాలి. 1, 2, 10 తెలంగాణలో పుట్టి ఉండాలి. ఎందుకంటే 1, 2, 7 అనేది ఈజీగా తెచ్చుకోవడానికి, సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. 10th అయితే తెచ్చుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే 10th అనేదానికి బోర్డ్ ఆఫ్ ఎగ్జాము, ఇది మన డిమాండ్గా ఉండాలి. ఫ్యూచర్లో అసలే ఉద్యోగాలు లేవంటే ఉన్న ఉద్యోగాలు పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు దీన్ని మనము హర్షిద్దాం. దేన్ని హర్షిస్తున్నాం మనం ఇప్పుడు, 95 శాతాన్ని హర్షిస్తూ ఉన్నాం.
95% మనం అర్శిస్తున్న ఎలాంటి డౌట్ లేదు కానీ దీనితో పాటు 1 టు 10th అనే దాన్ని కూడా కంపల్సరీ పెట్టాలన్న ఒక డిమాండ్ విద్యార్థుల నుంచి రావాల్సిన అవసరం ఉంది ఇది ఒక క్లారిఫికేషన్ ఇది ఒకటి మరి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఉద్యోగాలు ఈ సంవత్సరం వస్తాయా రావా అన్న ఒక డౌట్ కూడా మిమ్మల్ని వెంటాడుతుంది మరి వెంటాడుతున్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఉన్న ఉద్యోగులకి ఉన్న ఉద్యోగులకి ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది ఉన్న ఉద్యోగులకి ఆప్షన్ ఉన్న ఉద్యోగులకి ఆప్షన్ గనుక ఇస్తే ఉన్న ఉద్యోగులకి ఆప్షన్ గనుక ఇస్తే ఇప్పుడు అన్ని తేలడానికి ఒక టైం పడుతుంది దానివల్ల ఆలస్యమే ప్రమాదం ఉంది ఇంకా జోనల్లో ఇంకా ఏ అంశాలు పెండింగ్ ఉన్నాయి జోనల్లో పెండింగ్ ఉన్నటువంటి అంశాలు ఏమిటి ఇంకా క్లారిఫికేషన్ ఏం రావాలంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ రావాలి ఇంకా జోనల్లో పెండింగ్ ఉన్నటువంటి గతంలో కూడా చెప్పాను ఇవన్నీ పోస్టుల విభజన జరగాలి అని చెప్పాను పోస్టుల విభజన ఇప్పుడు పూర్తయింది పోస్టుల విభజన జరిగితే తప్ప నోటిఫికేషన్ రావని చెప్పాను ఇప్పుడు విభజన పూర్తయింది ఇంకా పెండింగ్ ఏముంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంది ఇంకేముంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఇంకా పూర్తి కావాలి ఇది పెద్ద కష్టమైన పనేమి కాదు గవర్నమెంట్ తెలుసుకుంటే వారం రోజులలో పూర్తి చేసే అంశం ఇది అయితే ఇప్పుడు కొత్త పంచాయతీ ఏంటంటే ఆప్షన్ అనేది ఇస్తున్నారు ఆప్షన్ అనేది ఇస్తే ఆప్షన్ అనేది ఉన్న ఉద్యోగులకు ఆప్షన్ ఇస్తే ఇది పూర్తి కావడానికి దీని విధి విధానాలు రూపొందించడానికి కొంత టైం పడుతుంది అయినప్పటికీ కూడా గవర్నమెంట్ కనుక చిత్తశుద్ధి ఉంటే మేము ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాలి ఇమ్మీడియట్ ఇవ్వాలనక చిత్తశుద్ధి కనుక ఉంటే ఇదంతా ప్రాసెస్ 1 మంత్లో పూర్తి చేసి మినిమం అక్టోబర్ వరకైనా నోటిఫికేషన్లు ఇవ్వవచ్చు అక్టోబర్ వరకు అంత ఈజీ ఏమి కాదు గతంలో కూడా చెప్పాను ఈ జోనల్ సిస్టమ్ క్లియర్ కావడానికి టైం పడుతుంది మొత్తం మీద నోటిఫికేషన్లు అయితే వస్తాయి కానీ టైం పడుతుందని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఆగమేఘాల మీద ఎందుకంటే 2018లో ఇది జోనల్ సిస్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందితే 36 నెలల టైం ఇచ్చారు ఆ 36 నెలల టైం పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఆగమేఘాలపైన ఉద్యోగాల క్యాడర్ విభజన పూర్తయింది జిల్లా స్థాయి జోనల్ స్థాయి మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాల విభజన పూర్తయింది ఇంకా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది రావాలి ఉద్యోగులకి ఆప్షన్ సిస్టమ్ కనుక ఇస్తే ఆయా జోన్లో పోవడానికి కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కనుక ఇస్తే దీనికి విధి విధానాలు కనుక రూపొందించి ఈ క్లారిఫికేషన్ 1 మంత్లో పూర్తి చేయడానికి అవకాశం ఉంది అది గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేయదు ఇది దొంగ గవర్నమెంట్ ఎన్నికల కోసమే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం ఇంత తొందరగా చేస్తుందని నేను అనుకోవడం లేదు టైం కూడా పట్టొచ్చు మేబీ అక్టోబర్ వరకు అన్న ఇది పూర్తయితే దాని తర్వాత నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది అంటే ఒకవేళ మనం ముందే చెప్పాం పిచ్చిదుగ్గుల పరిపాలన ఇదని చెప్పాము ఎందుకంటే వాసాల మర్రికి పోయి వితిన్ ద గంట సేపట్లో ప్రకటన చేసి మళ్ళీ తెల్లారే వరకు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఉండే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంది కాబట్టి రేపు కనుక ఉద్యోగాలపైన మీరు ఏం చేస్తారో తెలియదు 1 మంత్లో నోటిఫికేషన్ ఇవ్వాలని కేసీఆర్ కనుక అనుకుంటే సాధ్యమవుతుంది మరి ఆయన అనుకుంటాడా లేదనేది అది పిచ్చిదుక్కులో పరిపాలన కాబట్టి ఏ రాయి పోయి ఎవరికైనా తాకొచ్చు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు రేపు కనుక ఏ రేవంత్ రెడ్డో లేదంటే ప్రవీణ్ ఇవాళ ఐపీఎస్కి వచ్చిన ప్రవీణ్ కుమారు నిరార దీక్షలు మొదలుపెట్టి ఇస్తవా బిడ్డ సస్తవాన్ని కనుక కూర్చుంటే దాన్ని పరిగెత్తే ప్రమాదం ఉంది కానీ ఈ రాజకీయ పార్టీలకు కూడా నిరుద్యోగ అంశం అనేది పట్టడం లేదు అలా చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప దానికి విధి విధానాలు అనేవి రావడం లేదు కాబట్టి మన ఛానల్ ద్వారా ఈ నిరుద్యోగ సమస్యని కూడా ముందు తీసుకుపోయే ప్రయత్నం కూడా చేద్దాం ముందు ముందు కూడా ఎవరు ఏం చేస్తే బాగుంటుంది అన్న దానిపైన మన అనాలిసిస్ క్లాసెస్ కూడా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాం అంటే జోనల్ సిస్టమ్ పైన నాకు దొరికిన మరికొంత సమాచారం మేరకు ఇవాళ వీడియో చేయడం అనేది జరిగింది కాబట్టి ఉన్న అంశంగా విద్యార్థులు అర్థం చేసుకునేటువంటి ఒక పాయింట్ ఏమిటంటే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అనేవి ప్రమోషన్ ద్వారా నింపుతారు జిల్లా స్థాయిలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు నింపుతారు మల్టీ జోనల్ స్థాయిలో సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగాలు నింపుతారు మల్టీ జోనల్ స్థాయిలో సూపరింటెండెంట్ పైన ఉన్నటువంటి గెజెటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు నింపుతారు జిల్లా స్థాయిలో బేసిక్ పే ఎంత అంటే 24,000 రూపాయలు
జోనల్ స్థాయిలో బేసిక్ పే ఎంత అంటే 43,000 రూపాయలు. మల్టీ జోనల్ స్థాయిలో బేసిక్ పే ఎంత అంటే 58,000 రూపాయలు. ఇలా మూడు కేటగిరీలుగా ఉద్యోగాలు విభజన చేశారు. గతంలో జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, గతంలో ఉన్నటువంటి ఎట్లా ఉండే ఉద్యోగాల యొక్క నిబంధన అంటే ఇక్కడ ఉన్నటువంటి నిబంధన ఏంటంటే 80%, 20%, 70%, 30%, 60%, 40%, 1/3 అనే ఒక సిస్టమ్ ఉండే. 1/3 అనే నాలుగు రకాల ఉద్యోగాలు ఉండే. ఇదేమంటామంటే జిల్లా స్థాయి, ఇదేమంటే జోనల్ స్థాయి, ఇదేందంటే మల్టీ జోనల్ స్థాయి, ఇదేందంటే రాష్ట్ర స్థాయి. ఇది గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఏం మార్పు జరిగిందంటే ఈ రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు కంప్లీట్గా ప్రమోషన్ ద్వారా నింపుతున్నారు. ఎలా నింపుతున్నారు? ప్రమోషన్స్ ద్వారా నింపుతున్నారు. ఇక్కడ అంశం తేడా ఏంటంటే 95%, 5%, 95%, 5%, 95%, 5%, ఇది నిబంధన. కాబట్టి 5% ఏమో ఓపెన్ కోటా, 5% ఏమో ఓపెన్ కోటా, 95% ఏమో స్థానిక కోటా. దీని ద్వారా స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళ 7 జోన్లు చేసిన కారణంగా కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలు జిల్లాలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎస్ఐ అనేది జోనల్గా ఉంది. ఎస్ఐ ఉద్యోగాలు ఇక జోనల్ స్థాయిలో కొట్టాలంటే కష్టంగా ఉంటుంది. ఉదాహరణ నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ లాంటి జిల్లాల అంటే మెరిట్ విద్యార్థులు ఎక్కువగా, అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలలో పోటీ అనేది ఎక్కువ ఉంటుంది. అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలలో అక్షరాస్యత అని కాదు కానీ పోటీ పడేటటువంటి విద్యార్థులు ఎక్కువ ఉన్నటువంటి నల్లగొండ, రెండవది మహబూబ్నగర్, పూర్వ మహబూబ్నగర్ అంటే పాత జిల్లాలు చెప్తున్నా, మూడవది వరంగల్, నాలుగవది కరీంనగర్. ఈ పూర్వ జిల్లాలు ఉన్నటువంటి విద్యార్థులకు పోటీ పెరుగుతుంది. ఎక్కడ? జోనల్ స్థాయిలో పోటీ పెరుగుతుంది. జోనల్ స్థాయిలో పోటీ బాగా పెరిగే అవకాశం ఉంది. అంటే జిల్లా స్థాయిలో పోటీ ఏముండదు. ఎందుకంటే నల్గొండలో సూర్యాపేట, గోదావరి, యానగిరి, నల్గొండ మూడు ఈక్వల్ స్థాయిలోనే ఉంటాయి. పెద్ద ఎవరి జనాభాకు అనుగుణంగా వాళ్ళు పోస్టులు పడతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అంటే జిల్లా స్థాయి పోస్టులలో ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ కాంపిటీషన్ అంతే స్థాయిలో ఉంటుంది. కానీ ఇక్కడ ప్రమాదం ఏంటంటే జోనల్ స్థాయి వాళ్లకు ప్రమాదం. జోనల్ స్థాయిలో ఉన్న ఉద్యోగాలు ఈ నాలుగు జిల్లాల వాళ్ళు ఇక కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు 500 మార్కులకు గ్రూప్ 2 అనేది ఉంటే మన 530 వరకు వచ్చినాయి. ఈసారి ఈ నాలుగు జిల్లాలలో 560, 570 వచ్చినా కూడా ఉద్యోగాలు దొరకడం అనేది కష్టంగా మారే ప్రమాదం ఉంది జోనల్ సిస్టంలో. ఎందుకంటే ఇక్కడ పోటీ అనేది తీవ్రతరంగా ఉంటుంది. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఈ మల్టీ జోనల్లో ఇబ్బంది ఏం లేదు. మల్టీ జోన్స్ వల్ల న్యాయమే చేస్తారు. ఎందుకంటే మల్టీ జోన్ అనేది 2 జోన్లే ఉన్నాయి. ఉదాహరణ లెక్చరర్ ఉద్యోగాలు ఉన్నాయి. లెక్చరర్ని కనుక జోనల్లో పెట్టి ఉంటే చాలా కష్టంగా ఉండేది. కానీ దాన్ని మల్టీ జోన్ పోస్ట్ చేశారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కొన్ని పోస్టులని మల్టీ జోన్లోకి తీసుకొచ్చిన కారణంగా ప్రమాదం ఏం లేదు. కానీ జోనల్ స్థాయిలో ఉన్న ఉద్యోగాలకు మాత్రం ఈ నాలుగు జిల్లాల వాళ్ళు కొట్టుక సావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పోటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీ శక్తి సామర్థ్యాలు మొత్తం ఉపయోగిస్తే తప్ప న్యాయం జరిగే ప్రమాదం లేదు. కాబట్టి అంశాన్ని కూడా అభ్యర్థులు అనేవాళ్ళు అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కాబట్టి ఉద్యోగం కావాలి. 600 అయినా నేను ఉద్యోగం కొడతాను అన్న నమ్మకం ఉంటే అదే స్థాయిలో కష్టపడండి. చూద్దాం, చేద్దాం, పడ్డాక చదువుదాం అంటే మాత్రం ఈ రోజుల్లో అయ్యేటటువంటి పని కాదు. కాబట్టి కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. మన శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ పెంచుకోవాలి. అవర్స్ పెంచాలి. నోటిఫికేషన్ లేట్ అవుతున్నాయని పుస్తకాలు పక్కన పెడితే, నిర్లక్ష్యం వహిస్తే అసలుకే ప్రమాదం వస్తుంది. ఎందుకంటే నువ్వు 3 సంవత్సరాల నుంచి చదువుతున్న నువ్వు చివరి నిమిషంలో కాడి ఎత్తేస్తే ఈ 3 సంవత్సరాల శ్రమ వృధా అవుతుంది. కాబట్టి ఆల్రెడీ లాంగ్ స్టాండింగ్లో ఉన్న వాళ్ళు ఇంకా ఓపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. లాంగ్ స్టాండింగ్ ప్రిపేర్ అయ్యి 2-3 ఏళ్ళు చదివి చివరి నిమిషంలో పారిపోతే ఈ 3 ఏళ్ళ శ్రమ వృధా అవుతుంది. ఇంకో విషయం, కొత్త ఆస్పిరెంట్ అనేవాళ్ళు టైం దొరుకుతూ ఉంటే కొత్త వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. కాబట్టి చదివే వాళ్ళు చదువుతూనే ఉంటారు. ఉద్యోగం అనే లక్ష్యం ఉన్నవాడు
నోటిఫికేషన్ సంబంధం లేకుండా ప్రిపేర్ అయ్యేవాడే విజేతగా నిలబడే అవకాశం ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి. కొన్ని కొన్నిసార్లు పేపర్ ఈజీగా వస్తుంది. లాస్ట్ టైం పేపర్ అనేది అధ్వానంగా పేపర్ ఇచ్చారు. అటువంటి సమయంలో న్యూ ఆస్పిరెంట్కి కూడా అవకాశం అనేది దొరుకుతూ ఉంది. కాబట్టి పేపర్ మీద డిపెండ్ కూడా అవే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన స్ట్రాటజీ బేసిక్స్ బట్టి పట్టాలి. సబ్జెక్ట్ అనాలసిస్ రూపంలో చదువుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి 20,000 బిడ్ బ్యాంక్ మైండ్లో ఉండాలి. సబ్జెక్టుని ఆల్రౌండ్లో 360 డిగ్రీస్లో చదవాలి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం విజయ సూత్రం ఏమిటి అన్న ఒక కాన్సెప్ట్ కనుక మనం చూసే ప్రయత్నం చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్, ఎక్కడ కూడా బేసిక్ బిట్ అనేది ఒక్క బిట్ కూడా పోకూడదని చూసుకోవాలి. దీనికి ఒక 20,000 బిట్ బ్యాంక్ మన మైండ్లో ఉండే విధంగా పదే పదే చదువుకునే ప్రయత్నం చేస్తే 600 క్వశ్చన్లలో ఇక్కడ నుంచే ఒక 400 క్వశ్చన్లు వస్తాయి. ఈ 400 క్వశ్చన్లకు 400 యాస్టీజీగా బిట్టు పోకుండా బట్టి పట్టే సిస్టంలో ఉండాలి. మిగిలినటువంటి 200 క్వశ్చన్లలో మనము 100కు పైన క్వశ్చన్లు మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అప్పుడు మనకి ఇంటర్వ్యూ ద్వారా అటెండ్ చేసి బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే బేసిక్స్ పైన నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి బేసిక్స్ మస్ట్గా బట్టి పడుతూ సబ్జెక్టుని అనాలిసిస్ రూపంలో చదువుకోగలిగితే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకోండి. ఇది జోనల్ సిస్టమ్ పైన నా దగ్గరకు నాకు దొరికిన సమాచారం మేరకు మరికొంత క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇంకా జోనల్ సిస్టమ్ పైన నెక్స్ట్గా వస్తున్నటువంటి సమయానుకూలంగా మీకు వీడియోలు కూడా అందజేసి ఒక ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అశోక ఆన్లైన్ అకాడమీ ఎప్పటికప్పుడు అనేది వాస్తవికంగా గందరగోళాన్ని తొలగిస్తూ క్వాలిటీ సబ్జెక్టుతోటి విద్యార్థుల పక్షాన, సరే మనం ఆన్లైన్ కోచింగ్ ద్వారా డబ్బులు సంపాదించే లక్ష్యం ఉన్నప్పటికీ ఫైనల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే డ్యూటీ ఏమిటంటే విద్యార్థికి న్యాయం చేసే విధంగానే మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మంచి మంచి ఫ్యాకల్టీల చేత వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం, విద్యార్థుల ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఫ్యాకల్టీసు, థర్డ్ ప్రయారిటీ ఇన్స్టిట్యూట్ అనేది నా యొక్క నేపథ్యము. కాబట్టి విద్యార్థులకు మంచి బోధన అందించాలి అంటే ఫస్ట్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి. కాబట్టి మంచి ఫ్యాకల్టీ, నాణ్యత ఉన్నటువంటి ఫ్యాకల్టీతో విద్యార్థుల సబ్జెక్ట్ అనేది ఇవ్వగలిగితే ఇన్స్టిట్యూట్ ఆటోమేటిక్గా నిలబడతారు. కానీ ఇక్కడ మనము లాభార్జన ధ్యేయంగా పనిచేసి సబ్జెక్ట్ అనేది ఇవ్వకుండా ఏదో హైఫై చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. కాబట్టి ఎక్కువ కాలం ఇన్స్టిట్యూట్ నిలబడాలంటే విద్యార్థుల నేపథ్యంలో ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఇన్స్టిట్యూట్ నిలబడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి లాభార్జన అనేది ఏ ఇన్స్టిట్యూట్ యొక్క లక్ష్యం అయినప్పటికీ ఫస్ట్ ప్రయారిటీలో ఉండాల్సిన వాళ్ళు విద్యార్థులే. 100% దాన్ని నమ్మాలి. రెండవది ఫ్యాకల్టీని నమ్మాలి. మూడవది ఇన్స్టిట్యూట్ అనేది మూడవ ప్రయోజనంగా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఉద్యోగం అనే లక్ష్యం 600 అయినా 106 అయినా నేను ఉద్యోగం కొడతా సాధిస్తాను అన్నప్పుడు నీ యొక్క ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, ఎకనామికల్ డిస్టర్బెన్స్ అనేది రెండో మార్గంగా కనబడతాయి. కాబట్టి ఆ లక్ష్యం కోసం ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి. ఆ నేపథ్యంలో మీకు సహకారం అందించడానికి అశోక ఆన్లైన్ అకాడమీకి ఎప్పుడు మద్దతుగా నిలబడుతుంది. అంశాన్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలిసే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.